ఏపీలో ఏడాది నెలకు ముందే రాజకీయం రాజుకుంది ప్రధాని మోడీ టూర్ తర్వాత ప్రధాన పార్టీలన్నీ యాక్టివేట్ అయ్యాయి వికేంద్రీకరణ పేరుతో వైసీపీ ఉద్యమాలు చేస్తోంది చంద్రబాబు విరామం లేకుండా టూర్లు చేస్తున్నారు జనసేనానికి కూడా రూట్ మ్యాప్ క్లారిటీ వచ్చినట్టు కనిపిస్తోంది ఇక ఈసారి గట్టిగా పోరాడాలని ఏపీ బీజేపీ నేతలకు మోదీ గట్టిగానే క్లాస్ పీకారు ఈసారి ఎన్నికల్లో రసవత్తరమైన పోరు ఖాయంగా కనిపిస్తోంది ఏపీలో ప్రధాని మోదీ టూర్ రాజకీయాల్ని మలుపు తిప్పినట్టుగానే కనిపిస్తోంది సరిగ్గా మోదీ రాకముందు కొన్ని రోజులు రాజుకున్న రాజకీయ వేడి టూర్ తర్వాత మరింత పెరిగింది సీఎం పవన్ ప్రతిపక్ష నేతలిచ్చిన స్టేట్మెంట్లు కీలక అంశాలు కాబోతున్నాయి ఏపీలో రాజకీయం ఎప్పుడూ వేడిగానే ఉంటుంది విమర్శలు ప్రతి విమర్శలకు లోటే ఉండదు అయితే విశాఖ మోదీ టూర్ తరుణంలో పవన్ చెప్పు చూపిస్తూ వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది ఆ తర్వాత మోదీ వచ్చి రాగానే పవన్తో భేటీ కావడం వరకు జనసేన ఆలోచన లక్ష్యం వేరుగా ఉన్నాయి గతంలో ప్రతిపక్ష ఓటు చీలనివ్వబో అని ప్రకటించిన పవన్ మోదీతో మీటింగ్ అయ్యాక ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజల్ని కోరడం హాట్ టాపిక్ అయింది పవన్ వైఖరి మారిపోయిందా లేదంటే పొత్తున్న సీఎం పదవి నాకే కావాలంటూ హింటిస్తున్నారా అన్న సందేహాలు ముసురుకుంటున్నాయి చంద్రబాబు కూడా లాస్ట్ ఛాన్స్ అంటూ ఎమోషన్ ని ఎక్కుపెట్టారు త్వరలో లోకేష్ పాదయాత్ర చేస్తారని అంటున్నారు వరుసగా కీలక నేతలు చేస్తున్న స్టేట్మెంట్లు చూస్తుంటే ఎన్నికలకు క్యాడర్ కు డైరెక్షన్ ఇస్తున్నట్టే ఉంది ఈ పాయింట్ల మీదే ఎన్నికలకు వెళ్తే ఖచ్చితంగా టగ్ ఆఫ్ వార్ కు మించిన ఫైట్ జరగడం ఖాయంగా ఉంది అసలు ఏపీలో బలమే లేని బీజేపీ మిగతా పార్టీల రాజకీయాలకు కేటలిస్ట్ గా మారుతుందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి మళ్లీ క్షేతస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభ పెట్టి చేసి అప్పుడు ఎంటర్ అవుతారు లేకపోతే ఈ అసెంబ్లీకి రానని ఆ రోజు చెప్పారు నేను ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని నేను అసెంబ్లీకి పోవాలంటే రాజకీయాల్లో ఉండాలంటే ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలంటే రేపు జరిగే ఎన్నికల్లో మీరు గెలిపిస్తే తప్ప నేను వైసీపీ ఇప్పటికే గడప గడపకు ప్రభుత్వం పేరుతో జనాలతో టచ్ జగన్ కూడా వరుస రివ్యూలతో పరిగెత్తిస్తున్నారు పనిలో పనిగా రాజకీయాలకు అతీతంగా బంధం ఉందంటూ ప్రజలు ప్రతిపక్షాలు క్యాడర్ అందరికీ కామన్ మెసేజ్ ఇచ్చారన్న మాట వినిపిస్తోంది అది మోడీ ముందే బంధం వ్యాఖ్యలు చేయడం కూడా వ్యూహంగానే కనిపిస్తోంది ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి ప్రత్యేకంగా మీతో మా అనుబంధం పార్టీలకు రాజకీయాలకు అతీతం మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదు ఉండదు ఉండబోదు సార్ పెద్దలైన మీ ఆశిస్సులు ఎల్లప్పుడూ లభించాలని ఆశిస్తూ చంద్రబాబు అయితే ఓడినా గెలిచినా విశ్రాంతి తీసుకునే టైప్ కాదు వీలైనంత వరకు ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కూడా జిల్లాలు తిరుగుతూ కేడర్ లో ఉత్సాహాన్ని నింపుతున్నారు రాయలసీమకు ముఖద్వారంగా చెప్పే కర్నూలు జిల్లా టూర్లో బాబు లాస్ట్ ఛాన్స్ వ్యాఖ్యలు చేయడం పొలిటికల్ స్ట్రాటజీ అని అంటున్నారు ప్రధాన పార్టీల పవర్ పంచ్లు ఇంతేనా ఇంకా మున్ముందు ఏమైనా ఉంటాయా అనేది కూడా చూడాల్సి ఉంది ఎన్నికలు దగ్గరపడే కొద్దీ నేతల మాటలు మరింత పదునెక్కే అవకాశం ఉంది ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఇస్తున్న సంకేతాలు అప్పుడు డైరెక్ట్ గా ఇవ్వచ్చు రెండు వేల పద్నాలుగులో ఏపీలో ద్విముఖ పోటీ కనిపించింది రెండు వేల పంతొమ్మిదిలో త్రిముఖ పోటీ కనిపించినా ఓట్ల శాతం పరంగా ద్విముఖంగానే ఉంది ఈసారి ఏపీ ఓటర్లు ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరం ఈసారి క్యాపిటల్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది టీడీపీ ఒకే రాజధానిగా అమరావతికి కట్టుబడుతుంటే వైసీపీ మాత్రం వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులకు మద్దతుగా విశాఖ కర్నూల్లో ఉద్యమాలు చేస్తోంది సహజంగా అధికార పార్టీకి ఆందోళనలు చేసే అవకాశం ఉండదు కానీ ఏపీలో మాత్రం విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది వికేంద్రీకరణ అస్త్రం ప్రత్యర్థుల్ని ఆత్మరక్షణలో పడేసిందని వైసీపీ బలంగా నమ్ముతోంది ఎన్నికల ప్రచారంలో కూడా దీన్నే హైలైట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఏపీలో రాజకీయ వ్యూహం ఇప్పటికీ ఫ్లూయిడ్ గానే ఉంది ఎవరికి ఎవరు జత కడతారు ఎవరు సింగిల్ అనే క్లారిటీ రావాల్సి ఉంది ఈ సంగతిలో క్లారిటీ వస్తేనే పొలిటికల్ గా అంచనా వేసే అవకాశం ఉంది అప్పటి వరకు ముసుగులో గుద్దులాట తప్పేలా లేదు అధికార పార్టీ కొత్త అస్త్రాలు బయటకు తీస్తుందా ప్రతిపక్షం ఎలాంటి ఎత్తులేస్తుంది జనసేన ఇంకేమైనా సంచలన నిర్ణయాలు తీసుకుంటుందా ఇవన్నీ కూడా ఇంకా తేలాల్సిన అంశాలు ఛాన్స్ మరో ఛాన్స్ లాస్ట్ ఛాన్స్ అంటున్నారు ముఖ్య నేతలు మరి ఏపీ ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాల్సిందే